శుభోదయం నాన్న. ఈరోజు తెలుగు ఎల్కేజీ మరియు యూకేజీ, ఎల్కేజీ అండ్ యూకేజీ. మనం ఇంతకుముందు క్లాస్లో ఆ నుంచి అమ్మ నేర్చుకున్నామా? ఆ అమ్మ, ఆ ఆవు, ఈ ఇల్లు, ఈ ఈల, ఊ రో రో ఏ ఐ ఓ ఓ ఔ ఆకి సున్న పెడితే ఆమ్, ఆకి రెండు సున్నలు పెడితే ఆహా. ఈ విధంగా ఇక్కడ నుంచి అచ్చులు, ఆ నుంచి అమ్మ వరకు వచ్చే అచ్చుల పదాలు. ఆ అమ్మ MOTHER మదర్, ఆ ఆవు COW కౌ, ఈ ఇల్లు. ఈ విధంగా నేర్చుకున్నామా? ఇల్లు HOUSE హౌజ్, ఈ ఈల విజిల్, ఊ ఉడుత ఉయాల, రూ ఋషి, ఏ ఏనుగు ఏ ఎలుక ఏ ఏనుగు, ఐ ఐదు, ఓ ఒంటే, ఓ ఓడ, ఔ అవుటు, అమ్ అంతఃపురం అని నేర్చుకున్నాం. అయితే అమ్ అంతఃపురం అని కూడా మనము నేర్చుకున్నాం. ఇప్పుడు అచ్చుల పదాలన్నీ కూడా అయిపోయినాయి. ఈరోజు మనము హల్లుల పదాలు, హల్లులు అంటే ఎక్కడి నుండి ఎక్కడి వరకు హల్లులు? కానుండి రౌతి వరకు వచ్చేటటువంటి పదాలు నేర్చుకున్నాం. ఈరోజు కా కలం, కలం కలం ఇంగ్లీష్లో ఏమంటాము? పియన్ పెన్. కా కలం పియన్ పెన్, కా కలం పియన్ పెన్. పేజ్ నెంబర్ 11లో కా కలం పియన్ పెన్, 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 కా కలం పియన్ పెన్. ఇది మీరు అదేవిధంగా ఆ నుండి అమ్మహా వరకు వచ్చే ఇంగ్లీష్ తెలుగు పదాలు కూడా మీరు నేర్చుకోవాలి. మీకు వర్క్ బుక్, ప్రాక్టీస్ బుక్ ఉంది కదా, ఇందులో పేజ్ నెంబర్ 36లో ఇక్కడ డేట్ వేయండి. కా ఈ బాక్స్లో కా లెటర్స్ మొత్తము పేజ్ నెంబర్ 36, 37లో ఉన్నటువంటి వర్క్ బుక్, ప్రాక్టీస్ బుక్ కంప్లీట్ చేయండి. కా కలం పియన్ పెన్ నేర్చుకోవాలి. ఇది స్లేట్ పైన కా కలం పియన్ పెన్ అండ్ ప్రాక్టీస్ కూడా చేయాలి. ఓకేనా?